సికింద్రాబాద్ లో జరిగిన అల్లర్లలో ప్రత్యక్షంగా 12 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ గుప్తా తెలిపారు. రైళ్ల రద్దు వల్ల టికెట్స్ అమౌంట్ రీఫండ్ చేస్తున్నామని, ప్రయాణికుల సామాగ్రి కూడా భారీగా ధ్వంసమైందన్నారు. పూర్తి స్థాయి నష్టాన్ని అంచనా వేస్తున్నామని వెల్లడించారు. 5 రైలు ఇంజన్స్, 30 బోగీలు ధ్వంసమయ్యాయని, జరిగిన ఘటనపై దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయన్నారు. పార్సిల్ కార్యాలయం పూర్తిగా ధ్వంసమైందన్న గుప్తా పవర్ కారుకు భారీ ప్రమాదం తప్పిందని చెప్పారు. ఒకవేళ పవర్ కారుకు మంటలు అంటుకుంటే భారీ ఆస్తి ప్రాణ నష్టం జరిగేదని తెలిపారు. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లు స్పష్టం చేశారు. సికింద్రాబాద్ లో జరిగిన అల్లర్లో ప్రత్యక్షంగా 12 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ గుప్తా తెలిపారు. రైళ్ల రద్దు వల్ల టికెట్స్ అమౌంట్ రీఫండ్ చేస్తున్నామని, ప్రయాణికుల సామాగ్రి కూడా భారీగా ధ్వంసమైందన్నారు. పూర్తి స్థాయి నష్టాన్ని అంచనా వేస్తున్నామని వెల్లడించారు. 5 రైలు ఇంజన్స్, 30 బోగీలు ధ్వంసమయ్యాయని, జరిగిన ఘటనపై దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నామన్నారు. పార్సిల్స్ కార్యాలయం పూర్తిగా ధ్వంసమైందన్న గుప్తా పవర్ కారుకు భారీ ప్రమాదం తప్పిందని చెప్పారు. ఒకవేళ పవర్ కారుకు మంటలు అంటుకుంటే భారీ ఆస్తి ప్రాణ నష్టం జరిగేదని తెలిపారు. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లు స్పష్టం చేశారు. ఇక నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన నష్టానికి భారీ ఆస్తి నష్టం ఏర్పడింది. ఇక్కడ అక్కడి నుంచి మరింత సమాచారాన్ని, దానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కీర్తిప్రియ అందిస్తారు. కీర్తిప్రియ కుమార్, ఇక ప్రస్తుతం మనం చూసుకుని ఉంటే రైలు రద్దు వల్ల చాలా నష్టాన్ని అంచనా వేస్తున్నాము. ఇక్కడ రైలులో తరలిస్తున్న ప్రయాణికులు ఎవరితో ఉన్న సమగ్ర భారీగా ధ్వంసం చేశారు. ఇక్కడ చూసుకుంటే పూర్తి స్థాయి నష్టం అంచనా వేస్తున్నారు.
ఇక్కడ ఏంటంటే ఘటనపై దర్యాప్తు సంస్థల విచారణ జరుగుతున్నాయన్నమాట. ఇక్కడ రైలు ఇంజనీలో 5 బోగీలు 30 ధ్వంసమయ్యాయి. ఇక్కడ చూసుకున్న గూడ్స్ ఏదైతే ఉన్నాయో పార్సల్స్ కార్యాలయం పూర్తిగా ధ్వంసమయ్యాయి. పవన్ కార్ డిజిటల్ ట్యాగ్ యాంకర్ భారీ ప్రమాదం తప్పింది. ఇక్కడ మొత్తం చూసుకున్నా కూడా ఇక్కడ చాలా నష్టపోయి ఉంది. ఎక్కడైతే సికింద్రాబాద్ స్టేషన్ లోని పవర్ కార్ ను మంటలు ఆస్తి రానష్టం జరిగింది. ఇక్కడ చూసుకున్నా ప్రస్తుతం అన్ని రైల్వే గూడ్స్ ను పునరుద్ధరణ చేసుకున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉమా, అంటే ఏ సమయంలో రైళ్లను పునరుద్ధరింపజేశారు కీర్తి ప్రియ? ఇది రాత్రి సమయం 7 గంటల నుంచి ఇది అయింది. ఉమా, అంటే రైల్వే అధికారులు చెప్తున్నటువంటిది ఏంటంటే 12 గంటల నుంచే రైళ్లను పునరుద్ధరించడం జరిగిందని చెప్తున్నారు. అంటే నైట్ నుంచి పునరుద్ధరించబడ్డాయని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా? అవును. ఎస్, ఏ సమయంలో పునరుద్ధరించబడ్డాయి రైళ్లు కీర్తి ప్రియ? రైట్, థ్యాంక్ యూ కీర్తి ప్రియా.